हेलो फ्रेंड्स, आचार्य मेगास्टार चिरंजीवी मरियु मेगा पवर स्टार राम चरण कलिसी नटिस्तुन्नटुवंटि मूवी ई मूवी मीद रिलीज अव्वक मुंदे चाला अंटे चाला नेगटिव अनेदि स्प्रेड अवुतुंदि। ए विधमैनटुवंटि नेगटिव अंटे ई मूवी फ्लॉप अवुतुंदि अनि चेप्पि चाला मंदि अंटुन्नारु। మరి ఎందుకు అంటున్నారు, దానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం। మొట్టమొదటి రీజన్ ఫ్రెండ్స్, త్రిబుల్ ఆర్ మూవీలో నటించింది ఎవరు, రామ్ చరణ్। మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు ఎన్ని ఆర్గ్యూ చేసినా గానీ రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ తర్వాత హీరోకి ఎంత పెద్ద డైరెక్టర్ తో తీసినా ఎంత మంచి కథతో వచ్చినా గానీ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్ది। ఉదాహరణకి అదేరా మూవీ రాజమౌళి గారు రామ్ చరణ్ గారు కలిసి చేశారు, చాలా పెద్ద హిట్ అయింది। ఆ తర్వాత రిలీజ్ అయింది రామ్ చరణ్ ది ఆరెంజ్ మూవీ। నిజం చెప్తున్న భయ్య, నా ఫేవరెట్ మూవీ లిస్ట్ లో ఆరెంజ్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ మూవీ ఫ్లాప్ అయింది। కారణం ఏంటి, మనం పెంచుకున్నటువంటి హైప్స్, హీరో మీద మనకి ఎక్కడో ఉంటాయి హైప్స్ ఆ రాజమౌళి గారి సినిమా తర్వాత, అండ్ తన లుక్స్ అయినా తన చూపించేటటువంటి ఫైట్స్ అయినా ఇవన్నీ తర్వాత హీరో మీద మనకి హైప్స్ అనేవి పెరిగిపోతాయి। ఆ తర్వాత హీరో నార్మల్ కథతో వస్తే ఆ మూవీ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది। మొట్టమొదటి రీజన్ అయితే రాజమౌళి తర్వాత రామ్ చరణ్ తీస్తున్నటువంటి నెక్స్ట్ మూవీ కాబట్టి ఆచార్య మూవీ ఫ్లాప్ అయ్యిద్ది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు। అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి స్లో ట్రైలర్ లో బిజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మనకు ట్రైలర్ లాస్ట్ లో భీమల నాయక్ లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే వినపడ్డది, ఇది మొట్టమొదటి రీజన్. అండ్ వచ్చేసి సాంగ్స్ అయితే అంతలా బాగలేదు, అండ్ లో బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతలా లేదు ట్రైలర్ లో, ఇది కూడా అంటున్నారు. అండ్ ట్రైలర్ కూడా చాలా అంటే చాలా స్లోగా ఉంది, ఇది సెకండ్ రీజన్ అన్నమాట. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి వెరీ స్లో బుకింగ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూసారు, ఇది మా ఖమ్మంలో లైవ్ బుకింగ్స్ అన్నమాట. ఇప్పుడు నేను వీడియో చేసే టైం కి స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరుగుతుంది, అసలైతే టికెట్స్ అయితే బుకింగ్ అవ్వట్లేదు. నాకు తెలిసి బీస్ట్ కన్నా ఈ పాటికి బుకింగ్ అయిపోయాయి, రాజశ్యామ్ కూడా ఈ పాటికి బుకింగ్ అయిపోయాయి, త్రిబుల్ ఆర్ మూవీకి అయితే టికెట్లే దొరకలేదు, కానీ ఆచార్య మూవీకి స్లో బుకింగ్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి వస్తున్నా కానీ ఈ విధమైనటువంటి స్లో బుకింగ్స్, అదే త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్నటువంటి మూవీ, ఇంత స్లో బుకింగ్స్ ఏ మూవీకి ఉండబయ్యా, ఇది కూడా మెయిన్ రీజన్ అంటున్నారు. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి పూజా హెగ్డే అని ఈ మధ్యన ఐరన్ లేడీ అని తిడుతున్నారు అనమాట. ఐరన్ లెగ్ తంది ఎక్కడ లెగ్ పెడితే మూవీ ఫ్లాప్ అవుతున్నారు. తన ఫ్లాప్ అనేది రాజశ్యామ్తో స్టార్ట్ అయింది, మన బీస్ట్ అయింది, ఈరోజు కూడా ఆచార్యతో తను వస్తుంది, దానివల్ల కూడా మూవీ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇంకో పెద్ద రీజన్ చెప్పనండి మీకు, కనీసం టీజర్ కూడా రానటువంటి సలార్ మరియు కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి నేను వీడియోస్ చేస్తే నాకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ ఆచార్య గురించి ఏ వీడియో చేసినా కానీ నాకు కనీసం 10,000 వ్యూస్ కూడా రావట్లేదు. అండ్ ఈ వీడియో కూడా చూడండి, మీకు అర్థమైంది అనమాట, ఈ డే ఎండింగ్ కల్లా చూడండి ఎన్ని వ్యూస్ వస్తాయో, దాన్ని బట్టి కూడా మీకు అర్థమైంది ఈ మూవీ మీద ఎంతమందికి ఎంత హైప్ ఉంది, ఎంతమందికి ఎంత హోప్ ఉంది, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఈ రీజన్స్ అన్నీ బట్టి కూడా మూవీ అనేది ఫ్లాప్ అయింది అని చెప్పేటటువంటి వార్తలు అనేవి వినపడుతున్నాయి. మరి చూద్దాం, కొరటాల గారి మ్యాజిక్ అయినా, చిరంజీవి గారి యాక్టింగ్ అయినా, మన రామ్ చరణ్ యాటిట్యూడ్ అయినా, ఇదంతా కలిసి మణి శర్మ గారు మూవీలో ఏదైనా మ్యాజిక్ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండి మంచి కథ ఉంటే మట్టుకే మూవీని అయితే ఎవ్వడో ఆపలేడు అనమాట. ఈ మూవీ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉండబోతుంది అంటే రివ్యూస్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఒక్కసారి ఎవడైనా వెళ్ళి మూవీ బాగలేదు అంటే దాని హైప్ అనేది తగ్గిపోతుంది అనమాట. బాగుంది అని చెప్పి 9 మంది చెప్పినా, బాగలేదు అని చెప్పి ఒక్కడు చెప్పినా కానీ దాదాపు ఆ ఒక్కడి వల్లే 1,000 మంది ఆగిపోతారు. సో ఈ మూవీ అనేది రివ్యూని బేస్ చేసుకుని ఉండబోతోంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ రివ్యూను నేను మీకు చెప్తా, మీరు ఆ రివ్యూను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఆచార్య మూవీ గురించి సంబంధించినటువంటి అప్డేట్ అయితే. అండ్ మీకేమనిపించింది అది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మొహమాటం లేకుండా కామెంట్ చేయండి. ఎవరు ఒపీనియన్ వాడిని షేర్ చేసుకోవటంలో తప్పు లేదు అనేది నా ఫీలింగ్. సైనింగ్ ఆఫ్, బై.